వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభ ప్రగతి నివేదన సభ పేరుతో ఇవాళ వరంగల్లో భారీగా నిర్వహించబోతున్నారు. రికార్డు స్థాయిలో దాదాపు 10 నుంచి 15 లక్షల మంది తరలి వస్తారనే అంచనా ఉందని టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ 3 ఏళ్లు అనేక సంక్షేమ కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలపడానికి ముఖ్యంగా రైతులు మిగతా కార్యకర్తలు లేకపోతే మిగతా నాయకులు అంతా కూడా పూర్తి స్థాయిలో తరలి వస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఏం చేశారు ఏం చేయలేదనేది కూడా చాలా స్పష్టంగా అవగాహన ఉంది. దాని గురించి కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ కూడా సభలు పెట్టే ఆలోచన చేస్తోంది. అయితే ఇంత స్పీడ్గా వెళ్తున్న టీఆర్ఎస్కి బ్రేకులు పడుతున్నాయా అన్నట్టుగా ఒప్పంద ఉద్యోగులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొంత స్పీడ్ బ్రేకర్గానే చెప్పొచ్చు. ఇది చల్లదని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దీన్ని జూన్కు వాయిదా వేసింది. మరోవైపు భూసేకరణకు సంబంధించి సవరణలు చేయాలని కేంద్రం దాన్ని వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది. ఇంకా ఓయూలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడకపోవడానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా అక్కడ విద్యార్థి సంఘాలు నిరసనలు తెలియజేస్తాయని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల సంబంధించిన విషయంలో మాట్లాడదాం. మనతో పాటు మల్లయ్య యాదవ్ గారు, బి మల్లయ్య యాదవ్ గారు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాయిన్ అవుతున్నారు. అలాగే వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు చల్లా ధర్మారెడ్డి గారు, పరకాల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు, విశ్లేషకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ మల్లయ్య యాదవ్ గారు, ముఖ్యంగా ఒప్పంద కార్మికులకు సంబంధించి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెబుతున్న మాట మేనిఫెస్టోలో కానివ్వండి, అనేక సభల్లో కానీ చెప్పారు. మరి ఇవాళ కోర్టు ఏదైతే ఒప్పంద ఉద్యోగులకు సంబంధించి అది ఎదురుదెబ్బ అనుకోవాలా ప్రభుత్వానికి? ఇప్పుడు అధికారంలోకి రావటాని కోసం ఆ రోజు ఏది నోటుకొస్తే అది మాట్లాడండి అనేది వాస్తవం అండి. ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఆధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టు తిరస్కరించిన పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఉస్మానియా ఆసుపత్రి తరలింపు కానివ్వండి, సెక్రటరీ తరలింపు కానివ్వండి, భూసేకరణ కానివ్వండి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానివ్వండి, సర్వీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏ విషయంలో కూడా ఈరోజు న్యాయసమ్మతంగా నిర్ణయాలు తీసుకోలేదు. న్యాయ విరుద్ధంగానో రాజ్యాంగానికి లోబడో నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టే ఈరోజు కోర్టులు తిరస్కరించే పరిస్థితి, ముట్టుకాయలేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఒకప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు, ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్టు ముఖ్యమంత్రిని పెట్టుకుంటే అయిపోతుంది కదా ఇంత దరిద్ర పాలన అని చెప్పేసి విమర్శించిన కేసీఆర్ గారు, మరి ఉద్యోగాలు భర్తీ చేస్తే అధికారంలోకి రాగానే అని చెప్పి చెప్పిండ్రు. ఇంతవరకు ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు వస్తారా ఉద్యోగాలు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్న ఈ పరిస్థితులలో ఒకసారి ఏదన్నా నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ఏదో కారణం మీద క్యాన్సిల్ చేయడమే జరుగుతుంది తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ఉద్యమానికి ఊపిరిపోసిన ఉస్మానియా యూనివర్సిటీలో శతాబ్ది ఉత్సవాలు జరిగితే ముఖ్యమంత్రి దొంగచాటుగా పోయేసి కనీసం ఉపన్యాసం కూడా ఇవ్వకుండా వచ్చే దుస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఓయూ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు జియో నెంబర్ 16 మరి చల్లదని కోర్టు చెప్పడం ఒకవైపు, లొసుగులు లేకుండా మరొకసారి దీన్ని జియో తయారు చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకులు అంటున్నారు. సాధ్యమయ్యే అవకాశం ఉందా? అంటే ప్రతిపాదారంగా మాత్రమే జరగాలని కోర్టు చాలా స్పష్టంగా చెప్తోంది. మీకేమనిపిస్తుంది? అంటే సహజంగా మామూలుగా కాంట్రాక్ట్ దాంట్లో కూడా కార్మికులలో మెరిట్ కొంత, రిజర్వేషన్ కొంత, వాళ్ళకు కొంత మామూలుగా పర్సంటేజ్ని కేటాయించి చేయటం అనేది ఆనవాయితీ. దాని ప్రకారం ప్రతిభ ప్రకారం కూడా వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టవచ్చు ప్రతిభ ప్రకారం. ఈరోజు కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకోవటం టెంపరవరీగా అప్పటికప్పుడు అవసరాల మేరకు తీసుకుంటారు, కానీ పర్మనెంట్గా రేపు వాళ్ళ సర్వీస్నే ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ధర్మారెడ్డి గారు, మీకేమనిపిస్తుంది అంటే నేను అన్నట్టుగా ఒక ఉత్సాహంతో ఉరకలెత్తుతోన్న ప్రభుత్వానికి ఇలాంటి కోర్టు నిర్ణయాలు కొంత స్పీడ్ బ్రేకర్లుగా అనుకోవాల్సిన అవసరం ఉందా? ఏదైతే ముఖ్యమంత్రి చాలా ప్రెషీజియస్గా అనేక సందర్భాల్లో చెప్పారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండే పరిస్థితి ఉండదు తెలంగాణలో అన్నారు. కానీ ఇవాళ మీరు ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి, ప్రతిభ ఆధారంగా మాత్రమే జరగాలి తప్ప ఎలా పడితే అలాగే ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారని కోర్టు చాలా స్పష్టంగా ప్రశ్నించింది. నమస్తే అండి. యాక్చువల్గా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు చేసే పనులు ప్రతి ఒక్కటి కూడా అంటే ఉపయోగపడే విధంగా చేస్తున్నారే తప్ప వ్యతిరేకంగా చేసేది ఎక్కడ లేదు. యాక్చువల్గా ఇది వాళ్ళు అపాయింట్ చేసింది వాళ్ళ ప్రభుత్వంలో. ఎంతో పేదవాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, చాలా చాలా జీతాలతో వస్తున్నారు. వాళ్ళకు చట్టబద్ధత కల్పించి క్లియర్ని చేయాలనే ఉద్దేశంతో చేసింది తప్ప ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ ఇంకొక దానికో కాదు. ఈరోజు ఇచ్చిన కోర్టు తీర్పు కూడా వాయిదా తీర్మానంలో ఇచ్చారు. తప్పకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేది ప్రజల ఆకాంక్ష. ఎంతో ఆశలు పెట్టుకొని మరి ఏజ్ భారైంది, ఇంకా కొత్త ఉద్యోగాలు రావు, వచ్చిన ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేసుకోవడం కొరకు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఏదైతే క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి చేస్తున్నాడు.
అది మంచి ఉద్దేశంతోటే చేస్తున్నాడు ఏ మాత్రం కూడా అది వ్యతిరేకత ప్రభుత్వానికి అయితే ఎలాంటిది కాదని నేను అనుకుంటున్నాను అంటే ప్రభుత్వ తీరు సరిగా లేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది కదా అంటే దీని మీద విధివిధానాలు సరిగా రూపొందించలేదని అనుకుంటారా అంటే లొసుగులతో జీవో ఇవ్వడం వల్ల ఇవాళ పరిస్థితి వచ్చిందా ప్రతిపక్షాల ఆరోపణలు అయితే ఆ విధంగానే ఉన్నాయి అట్లాంటి ప్రతిపక్షాలు ఎక్కడ ఏం చేయాలని చూసి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేయలేని పనులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు మరి వాళ్ళ పిరియల్లోనే వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి ఏ విధంగా చేయాలని వాళ్ళు ఆలోచించు ఉండాల్సింది కదా కానీ ధర్మారెడ్డి గారు అవ్వట్లేదు కదా సరే వాళ్ళు మీరు చేద్దాం అనుకున్నారు దాదాపు దాన్ని సంఖ్యలో అన్ని ఈక్వేషన్స్ తో ఒక 25,000 కుదించారు కానీ ఇవాళ అది జరిగే అవకాశం లేదు మీరు రెగ్యులరైజ్ చేస్తూ పోతే నిరుద్యోగుల సంగతి ఏంటి లక్షల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు కోర్టులకు వెళ్లారు మరి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు ఏమన్నా ఆలోచన ఉందా అయ్యా అసలు అవకాశం కనిపిస్తోందా అవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా సరే ఏదైతేనేమి కొంతమంది అందులో క్వాలిఫైడ్ లేని వాళ్ళు ఉన్నది వాస్తవం వాళ్ళు అప్పుడు ఒక దుర్వినియోగానికి పాల్పడి ఎట్లుంటే అట్లా రిక్రూట్ చేసి పెట్టినారు అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి దాన్ని కొంచెం ఆలోచన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు రైట్ లైషల మంతపాటు జాయిన్ అయ్యారు మల్లు రవి గారు మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలగపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు వెల్కమ్ టు లైషో అండి సో రవి గారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి జీవోను కోర్టు కొట్టివేస్తూ మధ్యంతర ఉత్తర్వుచ్చింది అంటే 96 తర్వాత చెల్లే అవకాశం లేదు ఎట్లా మరి దీని మీద ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్న అంశం ఇది ఎదురు దెబ్బగా చూడాలా లేకపోతే ఇంకేమన్నా అవకాశం ఉంటుందా ప్రతిపక్షాలకు ఒక అవకాశం వచ్చినట్టు అయిందా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలిచే దాని కొరకు ఏమాత్రం ఆలోచన చేయకుండా కొన్ని వాగ్దానాలు చేసి 3 సంవత్సరాల తర్వాత అవి కూడా కొన్ని చేస్తామని చెప్తూ ఇవాళ కోర్టు దగ్గర పోయి అక్కడ కోర్టులో కొట్టేశారు ఇప్పుడు పెద్దల అవతల నుంచి మాట్లాడుతున్నారు మనకి కోర్టు అనేది న్యాయం చేయటానికున్నదే కోర్టు అన్యాయం ఎక్కడైనా ప్రభుత్వంలో జరిగిందంటే ఆ అన్యాయాన్ని సరిచేయటానికి కోర్టులు ఉంటాయి ఇవాళ మేము కరెక్టు కోర్టు తప్పు అని చెప్పే విధంగా మాట్లాడటంలో మీరు ఏది మాట్లాడితే అది కావటానికి ఎట్లా కుదురుతుంది మీరు నిన్న మొన్న రిజర్వేషన్ 12% ఎందుకు ఇస్తున్నారు ముస్లిమ్స్ కంటే నేను 107 సభల్లో మాట్లాడాను మా మేనిఫెస్టోలో రాశానంటే మీరు ఏమి మాట్లాడితే అది రాస్తే ఇవ్వటానికి ఇది చట్టపరమైన ప్రభుత్వమా లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసేటటువంటి ప్రభుత్వం మాట్లాడితే ఇతర ప్రభుత్వాలు చేసినాయి ఆ ప్రభుత్వాలు చేసినాయి అని చెప్పి చెప్తే ప్రజలు నమ్మే విధంగా లేరు ఎందుకంటే అప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఏ రకంగా చేశారు వాటిని ఏ రకంగా చేయాలనేది బాగా ఆలోచించి జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మేము చెప్పాం కాబట్టి జీవో ఇస్తున్నాం అంటే మేము చెప్పాం కాబట్టి 12% పంపించారు ఆ 12% మళ్ళీ రిటర్న్ వస్తే మళ్ళీ దాని మీద ఇంకోటి చేయాలి చేస్తామని చెప్పే విధంగా జ్ఞానానికి ఏముందంటే మేము చెప్పాం మేము చేయాల్సింది చేసాం అక్కడ కోర్టు ఒప్పుకోవటం లేదు లేకపోతే అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం ఒప్పుకోవటం లేదని చెప్పడానికి పనికి వస్తుంది ఇది మొదటిది కాదు ఇప్పుడు దాదాపు ఐ థింక్ 24 సార్లు కోర్టు మరి రద్దు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి భూసేకరణకు వచ్చినప్పుడు అంతే మేము 2013 చట్టం అంటే అది కాదని చెప్పి 1, 2, 3 తీశారు ఇంకోటి ఏదో తీశారు దాని తర్వాత మళ్ళీ సవరణలని ఇంకో జీవో తీశారు మళ్ళీ సవరణలను తీశారు అవన్నీ కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 2013 చట్టం ఉంది ఆ చట్టానికి అనుగుణంగా మేము ఒకటి మా ప్రభుత్వం తీస్తుందని చెప్పి దాన్ని కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరిగి పంపించింది ఈ నెల మీరు చేసేటటువంటి పనులు తెలిసే చేస్తున్నారు ఆ పనులు చేయకుండా ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలంటే భూమి ఎక్కడ ఉంది ఎవరు కొనటానికి ఇవ్వటానికి ఎవరు రావటం లేదు అంటున్నారు అంటే మీరేమో 5 లక్షలు ఇస్తారు అక్కడ 10 లక్షలు ఉంటే ఎవరు ఇవ్వటం లేదంటే ఎందుకు ఇస్తారు ఆ దళితులు 3 ఎకరాలు ఇవ్వాలని ఉద్యమం కూడా చేయాల మీరే వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పారు 2 గదుల ఇండ్లు మేము ఇచ్చామని వాళ్ళ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళ మహాసభ పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాయి ఎక్కడని మీరు 2 గ్రామాల్లో చేశారు హైదరాబాద్లో కొన్ని చేశారు మొత్తం జిల్లాలో ఎక్కడా లేవు ఉన్నటువంటి ఇందిరమైన కూడా మోసం చేయటం కోసమే మాటలు చెప్పాము మీ చట్టం ఉంది కదా మీరు మాట్లాడిందే చట్టం కాదు మీరు మాట్లాడిన దాన్ని చట్ట రూపంలో తీసుకుని రావాలా చట్టం కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి సచివో నెంబర్ 16 చెల్లదు అనేది కోర్టు మధ్యంతర ఉత్తర్వులు సో సాధ్యం అవుతుందా కావదా అంటే తప్పనిసరిగా ఇప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలు తగ్గిపోయినాయి ప్రైవేట్ రంగం పెరుగుతుంది ప్రభుత్వ సంస్థలు అనేవి అంతకంత కూడా కుదించబడుతున్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయటము వాళ్ళకి భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అందులో ఎలాంటి సందేహం లేదు
న్యాయస్థానం కూడా మన వారసత్వ చట్టాల విషయంలో గాని ఇప్పుడు గాని అవి ఇస్తున్నటువంటి దాంట్లో సహజ న్యాయం అనేది అని కూడా ఒకటి ఆలోచించాలి అర్హులై ఉండి పాపనీ వరకు పని చేస్తున్న వాళ్ళని కొనసాగించటం కానీ ఇందాక నుంచి మీరు చర్చిస్తున్నట్టుగా ప్రభుత్వం యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతుంది అంటే మొట్టమొదట్లో ఫీజ్ రీయింబర్స్మెంట్ మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఇన్ని చట్టాలు వెనక్కి వస్తున్నాయంటే మొత్తం నిబంధనలన్నీ అవపోసన పట్టాము మూల మూలలు కూడా మాకు గుప్పిట్లో ఉన్నాయని చెప్పేవాళ్ళు ఎందుకు ఇంత లోపభూయిష్టమైన చట్టాలు తెస్తున్నారు అంటే ఇక్కడ రెండే ముందు మీరు చేయడంలోనన్నా పూర్తిగా విశ్వసనీయత లేకుండా ఉండాలి లేదంటే అవగాహన సరిగా లేదనేది అరకొరగా మేము చేసేసి చేసామనిపించుకోవడం అనేది ఒకటి రెండు మూడు అన్ని విషయాల్లో ఇలాగే జరుగుతుంటే అనిపిస్తుంది కాంట్రాక్ట్ కార్మికులనే టిఆర్ఎస్ యొక్క ఒక ప్రధానమైనటువంటి వాగ్దానం ఇంత ఆలస్యం కాకుండా వాళ్ళు త్వరగా చేసి ఉండాల్సింది ఇంకా అవుట్ సోర్సింగ్ రకరకాల పద్ధతుల్లో తీసుకున్నారు ఒకవేళ ఆ సమయంలో ఉన్న పైలట్లో ఎవరో ఏదైనా చేసి ఉంటే దానికి వాళ్ళని శిక్షించాలి తప్ప పని చేస్తున్నారు వీళ్ళైతే కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ దాన్ని పటిష్టంగా సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉంది అది రైతులకు సంబంధించిన భూసేకరణ చట్టం అయినా ఇదైనా ఏదో మేము చట్టం చేసి చేతులు దులుపుకున్నాము న్యాయస్థానం కాదనింది మేమేం చేస్తామనే వైఖరి కనుక తీసుకుంటే అది బాధ్యత నిర్వహణ కిందికి రాదు పైగా ఒక విధంగా సందేహించాల్సి వస్తుంది ఒకటైతే ఏదో అనుకుంటాం రెండు ఈ సంఖ్యలు అవుతున్నాయంటే ముందు మీరు ముఖ్యమంత్రి కార్యాలయము తర్వాత ప్రభుత్వ సచివాలయం దాని మీద గట్టిగా పనిచేసి చట్టాలు పటిష్టంగా రూపొందించండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు సంబంధించింది ఎవరో ఒక పెద్ద పారిశ్రామికవేత్తకు ఇచ్చిన స్థలం అలాంటివేమి కోర్టులు కూడా అలాంటివేమి కొట్టేయడం వల్ల ఇలాంటి హక్కుగా కొట్టేస్తున్నాయి కాబట్టి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు నెరవేర్చుకున్న వాగ్దానాలు కొన్నింటిలో ఇదొకటి కొంత అయినా కానీ పాక్షికంగా అది కూడా మళ్ళీ ఇక్కడ ఎదురు దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితి ధర్మారెడ్డి గారు అంటే లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి విశ్లేషకులు రవి గారు చెప్పినట్టుగా అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచనని కింది స్థాయి వరకు దాంట్లో సక్రమంగా తీసుకెళ్లడంలో అధికారుల స్థాయిలో కానీ లేకపోతే మధ్య స్థాయిలో కానీ ఎక్కడన్నా సమస్య వస్తుందా దాదాపు పదుల సంఖ్యలో ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి రావడమో కోర్టులు ముట్టుకాలు ఇవ్వడమో ఎందుకు జరుగుతుంది యాక్చువల్గా మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు సరే కొన్ని చిన్న చిన్న సవరణలు ఉంటే ఉండొచ్చు తప్పకుండా అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఈ క్రమబద్ధీకరణ అనేది ఏదైతే ఉందో వాస్తవంగా 20 సంవత్సరాల నుంచి చిన్న జీతాలతోటి కుటుంబాలను ఇబ్బంది పడుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళని క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని దీన్ని పెట్టడం జరిగింది ఈరోజు కోర్టు మొటికాయలేసింది లేదా కోర్టు రిటర్న్ పంపింది అనేది కాదు వాస్తవంగా రవి గారు చెప్పింది దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అయితే ఏం చేసినప్పటికీ మంచి ఉద్దేశంతో చేస్తున్నాడు వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు తప్పకుండా చిత్తశుద్ధి మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది వరుసగా జరుగుతున్నప్పుడు ఏదో ఒకటి రెండు అనుకోండి అనుమానం ఎక్కడిది అండి చేయాలని చేస్తున్నాం కదా అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా కానీ మీరు సవరించుకునేటటువంటి పరిస్థితి లేదు మీరు ఆలోచించండి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవు అనే దాని మీద కొంచెం జల్లెడబట్టి దానికి అనుగుణంగా మీరు ఒక జీవో ఇచ్చేటటువంటి ఆలోచన కాకుండా మేము చెప్పాం కాబట్టి మేము ఇస్తున్నామంటే మీరు చెప్పితే దాంట్లో ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి చెయ్యాలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒప్పుకుంటున్నాయి అంటే సమస్య అండి చేతులు దులిపేసుకున్నాం అయిపోయింది మొక్కుపడిగా చెప్పినందుకు ఇప్పుడు నిరుద్యోగుల వాళ్ళకు వాళ్ళకు కానీ యువతలో వివిధ తరగతుల మధ్య ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు చిరుద్యోగుల మధ్య వీళ్ళ మధ్య వైరుధ్యాలు పెంచి ఘర్షణ పెంచి ఆ సమస్యను అటువైపు తీసుకోవడం దురదృష్టవశాత్తు మన మిత్రులు కూడా కొంతమంది కేసులు వేస్తున్నారు అది విద్యార్థి నాయకులు కాబట్టి ఇట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా విశాలం విస్తృతమైన కోణంలో చూడాలి తప్ప అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మనకి భిన్నమైనటువంటి వాళ్ళు ఇది ఎట్లా ఉంటుందంటే రిటైర్మెంట్ వయసు తగ్గిస్తే యువతకు అవకాశాలు వస్తాయని చెప్పి ముసలవాళ్ళకు వీళ్ళకి పెట్టడం లాంటిది ఆ పద్ధతి సరైనటువంటిది కాదు దాన్ని కొనసాగింపుగా ఉస్మానియా విద్యార్థులకు ముఖ్యమంత్రి గారికి మరింత దూరం పెరుగుతుందా నిన్న అంత ప్రతిష్టాత్మకమైన సభలో ముఖ్యమంత్రి గారి ప్రసంగం లేకపోవడం మీద అంతా పెద విరుస్తున్నారు ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది చేస్తారనే ఆయన మాట్లాడలేదని వార్తలు వస్తున్నాయి నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒకనొక ఐరనీ ఆఫ్ ది సిచ్యువేషన్ ఏంటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏదైతే ఉద్యమాలకు దీనంతటి కేంద్ర బిందువుగా ఉందో అక్కడ వేదిక మీద ఛాన్సలర్గా ఉన్న గవర్నర్ కానీ మొత్తం రాష్ట్ర రథసారథిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ పెదవి విప్పకపోవడం చెయ్యి ఊపకపోవడం అన్నది అంటే ఈరోజు సాయంత్రం వరంగల్లో చాలా అంగరంగ వైభోగంగా పెద్ద సభ జరుగుతుందని ఇటువంటి మాటల మాంత్రికుడు
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉండి చెప్పలేకపోవడం అన్నది పరిస్థితిలో వైరుధ్యం. ఎరిక్ ఆప్స్వామ్ ఆ మాట అంటాడు, చరిత్ర మనకు మనకు నచ్చినట్టు నడవాలనుకుంటాం కానీ అది నడవదు, దానికంటూ కొన్ని సూత్రాలు ఉంటాయని. కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితి ఇట్లా ఎందుకు వచ్చింది, నేను నిన్ను కూడా చెప్పాను వాస్తవంగా అసలు జరుగుతుందా లేదా, ఈ మూడేళ్ళు ఎందుకు పట్టింది అక్కడికి వెళ్ళడానికి, వెళ్ళి కూడా మాట్లాడకుండా వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అనేక ఆకాంక్షలు అనేక వాగ్దానాలు ఇప్పటికి కూడా అమలు చేయలేదు. మరి ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఇప్పుడు ఉదాహరణకు స్వేచ్ఛకు నిలయం అని నిర్బంధాలు ఉండకూడదని ముందు అరెస్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా నియమకం లేవు. ఇప్పుడు మనం చేస్తే సగం మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉన్నారు ఉస్మానియాలో కూడా. కాబట్టి ఇది తప్పకుండా ఇప్పటికైనా నిన్న మాట్లాడకపోవచ్చు పోని అశాంతి వస్తుందని ఆయన అంచనా వేసుకొని ఉండొచ్చు. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మొదటిది. కనీసం వరంగల్ సభ అయిన తర్వాత అయినా ఉస్మానియా పరిస్థితిని ఒక సాకల్యంగా సమీక్షించి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఒక సజీవమైన అదొక సజీవమైన అందరూ ఏమంటున్నారు మేము అందరం చైతన్యం పొందింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంటుంటే అక్కడిది కూడా మళ్ళీ ఒక లాంఛనంగా జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. వివాదం జరగకూడదని చూసుకోవడం విద్యార్థుల ప్రతిపక్షాల యొక్క అది అనుకున్నారా, జరగలేదు. అది ఒక తెలంగాణ సమాజంలో ఉన్న విస్తృతమైన ఉస్మానియాను వివాదగ్రస్తం చేయకూడదని. కానీ ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఎక్కువగా ఉంది, మాట్లాడకుండా మౌనం దాల్చడం వల్ల ఏం ఉపయోగం లేదు. అలాగే మీకేమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడ ఉండకపోవచ్చు? ఇప్పుడు నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అండి, ఇంతకంటే బాధాకరం ఇంకోటి లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ప్రోగ్రాం పెట్టలే, ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ఆరాధన టాకీస్ పక్కన గోడ గోలగొట్టి షెడ్ వేసి టెంపరవరీ షెడ్ వేసి దాంట్లో ఈ ఉత్సవాలను నిర్వహించాడు. ఆఖరికి 11 గంటలకు ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్, 12 గంటలకు అయితే 11 గంటలకు అందరూ వచ్చి సీట్లో కూర్చోవాలని చెప్పేసి పాసులు ఇచ్చిన విఐపీలకు చెప్తే అందరూ పోయి 11 గంటలకు కూర్చుంటే 12:30కి కార్యక్రమం స్టార్ట్ అయితే అప్పటి వరకు కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకే మంచినీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది ప్రశ్నిస్తే ఆ నీళ్ల బాటిల్ నీళ్లు ఖాళీ అయిన తర్వాత బాటిల్లను తీసుకొని ముఖ్యమంత్రిని కొడతారనే భయంతో ఇవ్వలేకపోతున్నామని చెప్పి చెప్పే పరిస్థితి అంతా వాస్తవం. అది మీరు ఎక్కడన్నా కనుక్కోండి, నిన్న వాటర్ బాటిల్స్ పోయిన విఐపీలకు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఎక్కడైతే ఉద్యమానికి ఊపిరి పోసిరో ఉస్మానియా యూనివర్సిటీలో, అదే విద్యార్థులు ఈరోజు 3 సంవత్సరాల కాలంలోనే అంత ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి వచ్చింది అని అంటే ఉద్యమ నేతగా ఈరోజు మీకు అక్కడ ఊపిరి పోసారు. మీకు ఈరోజు ఆ అవకాశం ముఖ్యమంత్రి కుర్చీ వచ్చింది అని అంటే విద్యార్థుల పాత్ర ఉంది. ఎంతోమంది ఆవుతి అయ్యారు అక్కడ, ఎంతోమంది బలిదానాలు పాల్గొన్నారు. ఇటువంటి క్రమంలో మీకు ఊపిరి పోసిన ఉద్యమగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో కనీసం ప్రసంగం చేయడం కాదు దొంగచాటుగా కార్యక్రమాన్ని నిర్వహించుకునే పరిస్థితి దాపురించింది 3 సంవత్సరాల కాలం అంటే అది చాలా దురదృష్టకరం. అత్యున్నత విద్యాస్థానానికి మారుపేరు ఉస్మానియా. స్వతంత్రం రాకముందే ఉస్మానియా యూనివర్సిటీని పెట్టి ప్రపంచ స్థాయి విద్యా సంస్థగా పేరు తెచ్చారు. ఆ విద్యా సంస్థలోనే తెలంగాణ ఉద్యమం కోసం ఒక పక్కన కేసీఆర్ గారు ఖమ్మంలో కానీ లేక వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ఆయన మరి నిరహార దీక్ష చేసేటప్పుడు దాని కొనసాగింపు కానీ దాంతో ఉత్సాహంగా ఉంచడానికి కానీ తెలంగాణ రావాల్సిందేనని పట్టుబట్టినటువంటి విద్యా సంస్థ అది. అక్కడ విద్యార్థులు విద్యా సంస్థ ఆ విద్యార్థులు వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకేదో జరుగుతుంది విద్యార్థులకి నిరుద్యోగులకి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి విద్యా సంస్థలు మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతి 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి క్రమంలో అక్కడ ఆయన వచ్చి మాట్లాడేటప్పుడు ఒకవేళ విద్యార్థులు ఎవరైనా స్లోగన్స్ ఇవ్వచ్చు ఏదైనా మాట్లాడవచ్చు, మీరు అంతకుముందు ఎంతోమంది విద్యార్థులకి పాసులు ఇవ్వలేదు, చాలామందిని ముందు అరెస్ట్ చేశారు, ఎంతో పోలీసు వ్యవస్థను పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఇంత పరిస్థితుల్లో కూడా మీరు మామూలుగా స్పెక్టేటర్గా ఒక ఆయన ప్రెసిడెంట్ గారిని తీసుకొని వచ్చి ఆయనతో మాట్లాడించి వెళ్ళిపోయే ఒక మనిషిలాగా నిలబడటం అంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన ఉందా లేదా? ప్రజా పరిపాలన ఉంటే ఒకవేళ ప్రజానాయకులు మీరు అయితే వాళ్ళు తిడతారు మనోళ్ళే కదా, మన విద్యార్థులు కొంత అరుస్తారు మామూలుగా అయిపోద్ది, ఏం చేస్తారు అక్కడ? అందరినీ చెకప్ చేస్తారు కదా, మంచినీళ్ళు ఇచ్చేటటువంటి బాటిల్స్ కూడా లేని పరిస్థితి, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు వారు ఏం చెప్తారని కనీసం 100 సంవత్సరాలే కాకుండా ఈ 2014లో మనకి తెలంగాణ వచ్చింది, ఇప్పుడు 17. ఇంతవరకు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అక్కడ పోయి విద్యార్థుల సమస్యలు పరిష్కరి ఇప్పుడైనా ఏమన్నా అవుతాయేమో అనే పరిస్థితి ఉంటే మీరు భయపడితే మీరు ప్రభుత్వాన్ని అవమానపరుస్తున్నారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉస్మానియా విద్యార్థుల ముందు మాట్లాడలేని పరిస్థితి ఉందని రాష్ట్రపతి ముందు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు ఎవరినైనా అడగండి నిరసన కూడా తెలుపరా మీకు యుఎన్ఓ దగ్గర మీటింగ్ జరుగుతుంటే బయట జరిగింది ట్రంప్ ప్రజాస్వామ్య ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే బయట అనేక వినూత్న సంక్షేమ కార్యక్రమాలతో అందరి ఆదరణ విద్యార్థుల ఆదరణ అక్కర్లేదు అనుకున్నారా విద్యార్థుల కనీసం ప్రతిపక్ష పార్టీలు కావలసుకొని విద్యార్థులకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందండి విద్యార్థులకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు 740 రూపాయలు హాస్టల్ మెస్ ఛార్జ్ ఉంటే 1500 రూపాయలు చేశారు ఈ రోజు విద్యార్థులందరూ సంతోషంగా ఉన్నారు ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రభుత్వం గాని కనీసం 50 రూపాయలు 100 రూపాయలు మెస్ ఛార్జ్ పెంచమంటే పెంచలేని పరిస్థితిలో ఈ రోజు 100% మెస్ ఛార్జ్ విద్యార్థి సంఘాల నిరసనలకు అదే నేను అక్కడికే వస్తున్నాను అక్కడికే రిపోర్ట్ ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ ధర్మారెడ్డి గారు మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మల్లురవి గారు ప్రతిపక్ష పార్టీ కావాలని కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి చేసిన గొడవ తప్ప రెండు గంటలకు 5 లక్షలు రోజుకు 10 లక్షలు ధర్మారెడ్డి గారు నమస్తే అండి ఇప్పుడు ఈ రోజు నిన్న గొడవ జరిగిందని కారణం వీళ్ళేనండి ఈ రోజు విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారు వాళ్ళ విద్యార్థులకు చాలా హ్యాపీగా ఉండే దాంట్లో వీళ్ళు చేసిన వీళ్ళ రాజకీయ కూయుతులతోటి గొడవలు తప్ప అక్కడ ఎక్కడ గొడవలు జరిగినాయి ఏం జరిగింది ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు ప్రసంగించలేకపోయారు అనేది పాయింట్ మీ దగ్గర ఏమైనా ఉందా సమాధానం దానికి అంటే రాష్ట్రపతి గారు ఉన్నారు వారు మాట్లాడారు ఇప్పుడు అంటే విద్యార్థులకు ఆగ్రహం లేకపోతే వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది విద్యాలయానికి సంబంధించి మాట్లాడాల్సిన కొంతమంది కొంతమంది ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ప్రోక్ చేసిందండి గొడవ చేయడానికి కొంతమంది విద్యార్థులను తప్పుదో పట్టి చేపిస్తున్నప్పుడు అది తప్పదు ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు గొడవలు చేసినా కూడా అరెస్ట్ చేస్తారు తప్పకుండా పక్కకు పెడతారు అల్లరి చేసిన మూకలను పక్కకు పెట్టడం అనేది వాస్తవం అది మీ ప్రభుత్వం ఎన్నిసార్లు చేసినారండి లేకపోతే ప్రశ్నించడం అనే దాన్ని ఆయన భరించలేక అడగటం అనే దాన్ని భరించలేనటువంటి పరిస్థితి ప్రతిపక్షాలందరినీ సస్పెండ్ చేసి మీరు చట్టాలను పాస్ చేసేటటువంటి ఆ ధోరణిని ఉస్మానియా యూనివర్సిటీలు కూడా చేశారు కాదు ఈ రోజు విద్యార్థులు ఏమన్నా ప్రతిపక్షాలను సస్పెండ్ చేస్తున్నారు గౌరవంగా తెలంగాణ ఈ రోజు అసెంబ్లీ నడుస్తుందండి ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు సస్పెండ్ సిఆర్పిఎఫ్ బలగాల మధ్యన పార్లమెంటరీ మధ్యన నియంత్రణతో ద్వారా నడుస్తుంది కరెక్ట్ ప్రతిష్టాత్మకమైన స్వర్ణోత్సవాలు వివాదగ్రస్తం కావడానికి లేకపోతే విద్యార్థులు అంత నిరసన రావడానికి కారణాన్ని ప్రభుత్వం పరిశీలన చేసుకోవాల్సింది ఓ అరెస్టులు చేసి ఒక విధమైనటువంటి నిర్బంధ వాతావరణం రాష్ట్రపతి గారు ఏదైతే వద్దంటున్నారో దాని మధ్యలోనే ఒక మొక్కుబడిలాగా అది సజీవత్వం ఎక్కడ తొనకించలాడి ఉండాల్సింది కదా ఇది మాటల మాంత్రికుడే మౌన ముద్ర దాల్చాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది ఇది కాబట్టి దీన్ని పరిశీలన చేసుకోకుండా ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా వాళ్ళ కోరికలు వినకుండా ఎవరైనా ఒక బాటిలేస్తే ఏం ఒక బాక్స్ అయితే నష్టం దానివల్లనే కానీ ఇప్పుడు ఎంత ప్రతిష్ట అప్పుడు ఎక్కువ దెబ్బతిని ఉండేదే ఇప్పుడు ఎక్కువ దెబ్బతిని ఉండేది అంటే తప్పనిసరిగా కేసీఆర్ గారు ఇంత చేశారు నేను అనే వ్యక్తి స్వేచ్ఛ ఎక్కడ బ్యాక్ టు లైవ్ షో ఇవాళ సాయంత్రం వరంగల్ లో భారీ బహిరంగ సభ జరగబోతోంది టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభ తెలకవల్లరావు గారు సో ఇంత స్థాయిలో రికార్డు స్థాయిలో 10 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా చెప్తున్నారు టీఆర్ఎస్ నాయకులు అంటే ఈ 3 ఏళ్ళు చేసిన ప్రగతిని నివేదిస్తూ వచ్చే 2 ఏళ్ళు ఎలక్షన్ లోపు ఏం చేస్తాం అనేది ఇవాళ ప్రధాన ఉద్దేశం అయితే దీన్ని ఒక బల నిరూపణ సభ కూడా చూడాల్సిన అవసరం ఉందా తప్పనిసరిగా అలాంటి వాతావరణాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారు ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి కూడా ముందస్తుగా ఎన్నికలు వస్తాయని దాన్ని మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మేము గెలుస్తామని సర్వేలు చేయించామని ఇవన్నీ కూడా
साधारण पार्टी 15వ వార్షికోత్సవం నేను 2001లో జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నా ఉదాహరణకు ఒకటి రెండు ప్రాంతాల్లో చాలా భారీగానే ఆ పని జరుగుతోచింది అధికారంలో కూడా ఉన్నారు హంగు దర్బ ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి మల్లు రవి ఇందాక చెప్పినట్టుగా కూలీ చేస్తే వాళ్ళకి లక్షల రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు కానీ ఇందాక మనం చేసిన ఉస్మానియా చర్చ నేపథ్యంలో ఇలాంటి వాతావరణం ఒకవైపునేమో ధర్నా చౌక్ ఎత్తివేద్దని అక్కడ నిరంతరంగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఇంకా చాలా న్యాయస్థానాలు అచ్చింతలు వేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది ఒక వేదిక అయితే ఆనందించడం అధికారంలోకి వచ్చామనే అది ఒక భాగం ఒక టిఆర్ఎస్ కార్యకర్త కూడా మొన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు అనేవి దురదృష్టవశాత్తు మన చర్చల్లో గత 10 ఏళ్ల నుంచి ఏదో రూపంలో వస్తుంది టిఆర్ఎస్ కార్యకర్త కూడా ఒక లేఖ రాసి మరి అంటే ఉద్యమ కాలంలో ఎటువంటి ఆత్మహత్యలు సూసైడ్ నోట్లు చూసాము దాదాపు అదే తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది ఇతర పార్టీల నుంచి వచ్చి కాబట్టి టిఆర్ఎస్ అంతర్గత పరిస్థితి కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాస్వామిక విధానాలు వాగ్దానాలు అమలు కానీ అనేక లోపాలు తీవ్రమైనటువంటి ఉన్నాయి ముఖ్యంగా ఈ నిరసనను విమర్శను సహించలేకపోవడం అన్నటువంటి కేసులు పెడతామని కూడా మొన్న వారు మీరేమో మాట్లాడడం లేదు మాట్లాడి మీరు కన్విన్స్ చేసుకుంటే మీరు మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారు ఇతరులనేమో మాట్లాడిన వాడు ఎవరు మాట్లాడకపోతే ఇంకా ఈ తెలంగాణ సమాజం ఈ రాష్ట్ర సాధన ఇది ఎందుకు జరిగిందనే ప్రశ్న కూడా వస్తుంది బహుశా వరంగల్లో కేవలం ప్రశంసలకే కాకుండా అటువంటి ఒక కోరుకుంటాము ఉంటే ఆ పార్టీకి రాష్ట్రానికి ప్రజలకు మరి ముఖ్యంగా అది మంచిది లేదు కేవలం అంత బ్రహ్మాండంగా ఉంది నల్లేరు మీద బండిలాగా నడిచిపోతుంది మా విజయ జుందుహులే ప్రతి చోట వినిపిస్తున్నాయని వాళ్ళు అనుకుంటే అప్పుడు దాని ఇందాక చరిత్ర దాని గమనం అది ఉంటుంది విజయ దుందుబులేనా లేకపోతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఇష్యూస్ అక్కడ ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశం లేదు పైగా ప్రతిపక్షాలు నిన్న శాడిస్టులు అని కూడా అన్నారు హరీష్ రావు గారు అభివృద్ధి నిరోధకులు అన్నారు మళ్ళీ అదే విషయానికి మరోసారి గట్టిగా ముఖ్యమంత్రి చెప్తారు ఇవాళ అంతేనా ఇప్పుడు సదస్సు సభలు నిర్వహించుకోవడానికి వాళ్ళకు పూర్తి అధికారం ఉందండి ఎవరు కాదనట్లే కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావటం కోసం ఈ తెలంగాణ ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో 60 సంవత్సరాల కళని సాకారం చేసుకోవడానికి ప్రజలందరూ సహకారం చేసి సహకరించి మీకు అధికారం అప్పచెప్పారో వాటన్నిటిని ఒమ్ము ఈ 3 సంవత్సరాలు చేసిరు కాబట్టి ఫస్ట్ సభ మొదలు పెట్టడానికంటే ముందు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పి మొదలు పెట్టాలి ఎందుకంటే మరీ గుడ్డిగా విమర్శిస్తున్నాయా అంటే 3 ఏళ్లలో అసలు మొత్తం ఏమీ చేయకుండా ఎంత భారీ సభలు ఎట్లా చేసుకుంటుంది ప్రభుత్వం ఎంతో కొంత ఖచ్చితంగా చేసి ప్రగతి భవన్ లో మటన్ బిర్యానీలతో చికెన్ బిర్యానీలతో ఈ రోజు గొల్లోలు గుర్తొచ్చారు చేనేత కార్మికులు గుర్తొచ్చారు ముదిరాజులు బెస్తోళ్లు గుర్తొచ్చారు మరి 3 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఎందుకు గుర్తు రాలేదు నిన్నగాక మొన్న మామూలుగా వరుసగా 3 సంవత్సరాల ప్రభుత్వంలో మొదటి సంవత్సరం కరువు వచ్చింది కనీసం కేంద్రానికి నివేదిక ఇవ్వలే 2వ సంవత్సరం నివేదిక ఇస్తే 790 కోట్ల రూపాయలు కేంద్ర సాయం వస్తే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలే తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు వచ్చే సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా కాదు వచ్చే సంవత్సరం పండిన పంటకి మద్దతు ధర ఇవ్వకుండా ఎరువులకు మాత్రం సబ్సిడీ ఇచ్చి 4000 చొప్పున ఫస్ట్ టైమ్ ఏడాదికి 6000 అన్నారు రెండోసారి ఏమో 2 పంటలకి మామూలుగా 4000 చొప్పున 8000 అంటున్నారు ఇవాళ మంచినీళ్ళు దొరక్క చచ్చిపోయేటోన్ని ఆదుకోమని మన అంటే రేపు నువ్వైతే బతుకు కానీ నీకు మామూలుగా అప్పుడు బిర్యానీ పెడతా లేకపోతే టానిక్ ఇస్తా అని చెప్పేసి అనంటే ఇది ఎంతవరకు సాయం కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానికాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేసి మాయమాటలతోని ఒమ్ము చేసి ప్రభుత్వాన్ని గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా చెయ్యాలనే ఆలోచనతో చేస్తున్నదా మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందా అనేది వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్రజలు మాత్రం చేస్తారా లేదా అనేది ఒక నిర్ధారణకు వచ్చే సమయం ఆసన్నమైంది తప్పకుండా ప్రజల్ని మేము ప్రతిపక్షాలుగా చైతన్యం చేస్తాం కానీ ఇప్పటికీ కూడా నేను ఒక యాదవ కులానికి సంబంధించినే కానీ గొర్రెలు ఇవ్వటం అనేది ఈ దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇది కొత్త కాదు ఇంతకు ముందు కూడా గొల్లోళ్ళకి గొర్రెలు ఇచ్చారు సాకలోళ్ళకి ల్యాండ్రీలు ఇచ్చారు కుల వృత్తులకి పనిముట్లు ఇచ్చారు కానీ ఈరోజు కొత్తగా ఇస్తున్నట్టు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నట్టు దాన్ని ఏదో మామూలుగా ఒక పెద్ద సినిమాలో ప్రొజెక్టర్ వేసి చూపిస్తున్నారు కానీ ప్రగతి భవన్ లో ఏదైతే చెప్తున్నారో దాంట్లో నేనేమంటే ఈ తెలంగాణ సాకారం కోసం ఎవరైతే ఉండి పోరాటం చేశారో కాలేజీ యాజమాన్యాలు అడ్వకేట్లు విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు
అన్ని వర్గాల ప్రజలు ప్రజా సంఘాలు ఏవైతే పోరాటం చేసి ముందు వరుసలో ఉండి ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినో ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు ఈ పరిపాలన ధర్మారెడ్డినా ధర్మారెడ్డి గారు ఇవాల్ చేయిపోతే బల నిరూపణ మల్లయ్య యాదవ్ గారు కొంచెం మాట్లాడనివ్వండి మల్లయ్య మాట్లాడతాను మీరు మామూలుగా అవకాశం ఇవ్వాలని తప్పకుండా ఉన్న విషయాలనికైనా ఈ రోజు తీసుకోండి మీ ఒక యాదవులకే కాదు ప్రతి కులానికి ఏదో ఒక రకంగా ఇయాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీ 3 సంవత్సరాల నుంచి ఏ వర్గానికి ఏ కులానికి ఏం చేశారు చెప్పండి మేము ఇంత ముందు గొర్రెలు మేము ఇచ్చాము ఇదేమో కొత్త కాదు అంటున్నారు ఎంత మందికి ఇచ్చారు ఏ విధంగా సబ్సిడీ ఇచ్చారు ఒకసారి మీరు ఆలోచించండి 50% సబ్సిడీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత 3 సంవత్సరాలకి గుర్తుకు రాలేదని అంటున్నారు కొంచెం నన్ను మాట్లాడనివ్వండి మాకు సరిగ్గా ఇవ్వట్లేదు ఇప్పుడు 3 సంవత్సరాల కాంచి మీరు చేసిన పనేంది అని అడిగారు 3 సంవత్సరాల కాంచి 1x1 ఇయాల సంక్షేమ పథకాలు ఎన్ని రకాలు అందుతున్నాయండి పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయంగా పారదర్శకంగా ఓపెన్ గా గ్రామ సభలో నిర్ధారించి ఇయాలి ఇస్తున్నాం అంతకుముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇటు టీడీపీ ప్రభుత్వం గాని ఉన్నప్పుడు పారదర్శకంగా ఎక్కడ జరగలేదు మీ బంధువులకు మీ మిత్రులకు మీకు కొంతమంది మాత్రమే ఇచ్చుకున్నారు ఈ రోజు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి ప్రజల నుంచి పెద్ద స్పందన వచ్చింది ఈ రోజు ఏ వర్గానికైనా కావచ్చు ఏ కులానికైనా కావచ్చు అన్ని రకాల ఉన్నాయి కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున స్పందన వచ్చి పెద్ద ఎత్తున ఈ రోజు సభకు తరలి వస్తున్నారు ధర్మారెడ్డి గారు టీడీపీ ఒక 18 ప్రశ్నలతో ముఖ్యమంత్రి గారికి ఒక 18 ప్రశ్నల పత్రం డిలీట్ చేసింది ఎవరు వాటికి సమాధానం చెప్తారా అసలు ఈ 3 ఏళ్లలో మీరు చెప్పింది ఏమిటి మీరు చేసింది ఏమిటి మొదట చేసిన ప్రామిసులు ఏమిటి అని ఎట్లా ధర్మారెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే విఫలమైందో విఫలమైన అంశాల మీద 18 ప్రశ్నలతోనే ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది ఆ ఉత్తరం గురించి మామూలుగా అడుగుతున్నారు ఋషి గారు ప్రభుత్వం ఏ విధంగా కూడా విఫలం జరగలేదండి మీకు ఏదో ఒకటి పట్టుకొని ఒకటి అడగడం గొప్పతనం కాదు ఈ రోజు ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారా లేదా సంతోషంగా ఉంటున్నారా ముఖ్యం ఈ రోజు ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఇంకా అందకుండా లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ 3 సంవత్సరాల్లో ఈ మాత్రం కోలుకొని ఈ మాత్రం పనిచేస్తున్నది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయబట్టి మీ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాల చేసిన ఘనత ఏంటి ఈ 3 సంవత్సరాల జరిగిన ఘనత ఏంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది దాదాపు 150 సంక్షేమ పథకాలు కొత్తగా తీసుకొచ్చింది కొన్ని కొనసాగింపు కొన్ని కొత్త టీఆర్ఎస్ తీసుకొచ్చింది వారు చెప్తున్నట్టుగా సో ఇవాళ దానికి కృతజ్ఞత చెప్పడానికి 10 నుంచి 15 లక్షల మంది ప్రజానీకం తరలి వస్తుంది సభకి దాన్ని మీరు చూడలేక దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో లేకపోతే ప్రగతి నిరోధకులుగానే మీరు మారేదన్న హరీష్ గారు కామెంట్ చేశారు ప్రగతి నిరోధకులు లేకపోతే ఇంకా వేరే మాటలు కూడా చాలా సీరియస్గా మాట్లాడారు ప్రతిపక్షాలు ప్రభుత్వంలో భాగం అనే విషయాన్ని హరీష్ గారు కూడా గుర్తించాలి ఆయన విద్యావంతుడు ఆయనకి తెలుసు ప్రభుత్వం అంటే ఓన్లీ అధికార పక్షానికి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని నడపటమే కాదు దాంట్లో ఇంక్లూజివ్నెస్ ఉంది రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ప్రతిపక్షాలు నిరంతరం మాట్లాడాలి సజెషన్ చేయాలి నిర్మాణాత్మకంగా కానీ ఉన్న విషయాలు ప్రజల తరపున మాట్లాడటమే ప్రభుత్వం అయింది కాదు మేము మీటింగులు పెట్టుకుంటాం మేము మాట్లాడుకుని ఉంటాం ఉస్మానియా సిటీలో మా ఇష్టం వస్తున్నట్టు చేస్తామంటే ఇవాళ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే విధంగా ఉస్మానియాలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడని దుస్థితి ఏర్పడింది ఇవాళ మీరు 15 లక్షల 16 లక్షల మంది ప్రజలను పిలిపించి ఏం చెప్తారు వాళ్ళని నమ్మిస్తారా మీరు చేసినటువంటి కూలి మీరు ధర్మారెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చిన ఉన్న టైం కూడా వేస్ట్ చేయొద్దు డోంట్ వేస్ట్ మై టైం మీకు ఇచ్చాను టైం ఇచ్చారా ఆయన ఇచ్చారు జరిగిందే చెప్తున్నాను నేను హిస్టరీ చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు 15 లక్షల మందితో జరిగేటటువంటి మీటింగ్ అయ్యే ఖర్చుల్ని గులాబీ నాయకులంతా కూలి చేసి సంపాదించాలన్నారు ఏమి కూలి చేస్తారు ముందు కేటీఆర్ గారు 2 గంటలు కూలి చేస్తే 5.5 లక్షలు ఇస్తారా అది వాళ్ళ మీటింగ్ లో చెప్పి ప్రజలతో ఒప్పిస్తారా తర్వాత కవిత గారు పనిచేసి చీరలు అమ్మితే 7 లక్షలు వచ్చినాయి అది చెప్పి ఒప్పిస్తారా మీకు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గారు ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తే ఆయనకి ఒక్క రోజు లోపలనే 10 లక్షలు రూపాయలు ఇచ్చారు ఇవన్నీ ఒప్పిస్తారా ఇవి వాస్తవాలా వీటి మీద మీరు ప్రజలకు చెప్తారా ఇది కాకుండా 2 గదుల ఇండ్లు మొత్తం కట్టించామని పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఇవాళ మొత్తం 9 జిల్లాల్లో ఎక్కడైనా
కట్టారా మూడు సంవత్సరాలైంది ఇవి కాకుండా దళితులకి గిరిజనులకి మూడు ఎకరాల భూమిని మేము ఇచ్చామని చెప్తున్నారు అందరికీ ఇచ్చామని చెప్పి ఒప్పిస్తారా మీరు రైతులకి నాలుగు కిస్తీల్లో ఇచ్చిన తర్వాత వాళ్ళ పుస్తకాలు ఇప్పుడు బ్యాంకుల నుంచి బయటికి ఇస్తారా ఎన్ఓసీ ఇస్తారా ఇవన్నీ 17 లక్షలు కాదు కోటి మందితో మీటింగ్ పెట్టి మీరు చెప్పిన అబద్ధం నిజం కాదు ఇవన్నీ అబద్ధాలు మీరు పెద్దగా మాట్లాడి నేను మీటింగ్ పెట్టామని చెప్తే అది జరిగేది కాదు అక్కడ చెప్తున్నాను ఇప్పుడు కాదు ప్రశ్నమే సమాధానం కొన్ని కొన్ని పత్రికలు రాసినట్టుగా ఇది ఒకటి ఇదిగో ఇది మా బలం ప్రభుత్వ బలం ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని చెప్తూ ముందస్తు శంఖారావంగా కూడా చూడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు ముందస్తు శంఖారావం అనేది ఇవాళ రేపు ఇవాళ జరిగే మీటింగ్ కాదు ఇది 2 నెలల నుంచి ముందస్తు శంఖారావం నడుస్తూనే ఉంది ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీకి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కి ఏంటంటే వారు వీరు మాట్లాడుకొని ఎన్నికల్లో వాళ్ళు మాత్రం 75% చేసిన తర్వాత ప్రతిపక్షాలకు సమయం లేకుండా చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు రాని ఎన్నికలు వస్తే మనం ఏం చేయాలనేది అది చెప్పడానికే మీరు ఉస్మానియా యూనివర్సిటీయే పెద్ద ఉదాహరణ అక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజల దగ్గర మనం ఏం మాట్లాడలే చెల్లిద్దని అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు గోబెల్ అని ఉన్నాడు కదా మంత్రి ఒక్క మాట గోబెల్ అని ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన అబద్ధాలు చెప్పడానికే ఉండేవాడు ఇవాళ ప్రభుత్వం మొత్తం అబద్ధాలు చెప్పడానికే అబద్ధాలు కాకపోతే ఆ కూలీని నిజమని చెప్పమనండి మేము కూలీ ఎన్ని లక్షల్లో కూలీ ఎట్లా వచ్చింది అనేది ధర్మారెడ్డి గారు ఎవరు చేసినా ఆ లక్ష్యంగా చెప్తారు కార్యకర్తలు అన్నా చందాలు తీసుకోండి కవిత గారు చీరలేకపోతే డబ్బులు వచ్చినది అది కూడా కూలి చేసి తీసుకుంటే అయిపోయాయి కదా ఈ రోజు మల్లురవి గారు మీరు ఒక్కసారి ఆలోచించాలే ప్రతిపక్షాలను ఈ రోజు ఆలోచించాలే ఈ రోజు అసెంబ్లీ సజావుగా జాగుతూ ప్రతిపక్షాలకు ఎక్కువ టైం ఇచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ప్రతిపక్షాలు నోరు ఎక్కడ నొక్కలేదండి మాట్లాడడానికి అవకాశం లేక మీరు మాట్లాడలేదు మాట్లాడాల్సిన పాయింట్లు మీకు దొరకక మాట్లాడలేదు తప్ప ఈరోజు ప్రతిపక్షాలు అన్నీ కూడా నోరు నొక్కినని మీరు మాట్లాడుతున్నారు ఒకవేళ నోరు నొక్కి ఉండి ప్రజలు గ్రహించి ఉండాలంటే ఈరోజు 15 లక్షల మంది ఏ విధంగా వస్తారో మీరు ఒక్కసారి ఆలోచించండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ట్రాక్టర్ల రైతాంగం అంతా కూడా ట్రాక్టర్ల మొత్తం కూడా ఈ రోజు రైతాంగం అంతా ట్రాక్టర్లు కూడా వేసుకొని ప్రజలు స్వచ్ఛందంగా మీటింగ్ వస్తున్నారు మీరు అదే ఒక్కసారి స్వచ్ఛందంగా రైతులు డబ్బులు పెట్టుకొని వస్తున్నారు స్వచ్ఛందంగా రైతులు మొత్తం గ్రామ గ్రామాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి ఈ రోజు సాయంత్రం కల మీ ఏజెంట్లు ఉంటే కనుక్కోమని చెప్పండి గ్రామాలలో కనీసం అంటారు మీరు వాస్తవం గ్రహించుకోండి ఖచ్చితంగా ఇలా మేము అమాలి పని చేసిన కాడ అమాలికి ఈ రోజు ఎంత అయితే వస్తుందో మేము ఒక 200-250 మంది పోయినప్పుడు వాళ్ళు 1-2 లక్షలు ఇవ్వడంలో తప్పేముందండి ఈ రోజు పెద్ద ఎత్తున వాటికి 2 గంటల ఐస్ అమ్మితే ఐస్ క్రీమ్ అమ్మితే ఏం మాట్లాడుతున్నారు కూలీని అవమానపరచకండి మేము కూలీ చేసి చదువుకున్నాం కూలీ ఆత్మగౌరవానికి చందాలు తీసుకోండి ధర్మారెడ్డి గారు చందాలు విరాళాలు తీసుకోండి చందాలు తీసుకునే అలవాటు మీకండి చందాలు తీసుకునే చందాలు పర్సంటేజ్లు చందాలు తీసుకునే అలవాటు మీకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చందాలు పర్సంటేజ్ మూటలు కట్టుకోవడం కాంగ్రెస్ దుస్థితి అది ఈ రోజు కాంగ్రెస్ దుస్థితి అది ఈ రోజు మీ స్వచ్ఛందంగా మేము బహిర్గతంగా పబ్లిక్ వచ్చి ఈ రోజు ఓపెన్ గా కూలి పని చేస్తున్నాం అదే మీరు సాటుకు చందాలు చేసి సాటుకు పర్సంటేజ్ తీసుకున్నారు మేము ఈ రోజు ఓపెన్ గా అన్ని టీవీల ముందు అన్ని టీవీలు చూస్తా ఉంటే ఈ రోజు కూలి పని చేసినా తప్ప ఏ దొంగ పని చేయలే కదా ఏ పర్సంటేజ్ తీసుకోలే కదా చూస్తాంటే కూలి పని చేస్తాం తీసుకునే పబ్లిక్ తీసుకునే కూలి పని చేస్తాం యశోద హాస్పిటల్లో
ఒక్క రోజు పంజేసి 10 లక్షలు తీసుకుందా లంచమని అంటారు. మరో పేరు కూలి. మీరు కూలి అని ఎందుకు అంటారు? ఎందుకు అంటారండి? అది సాటుకు తీసుకుంటే లంచం అవుతారండి. మీరు ఆన్ అకౌంట్ తీసుకున్నారు, పబ్లిక్ మీడియా చూస్తుంటే తీసుకున్నారు, పబ్లిక్ మీడియా చూస్తుంటే డబ్బులు ఇచ్చిన దానికి ఓపెన్ గా చెప్పి తీసుకున్నారండి. మీలాగా సాటుకు తీసుకోలే కదా, మీలాగా బ్లాక్ మెయిల్ చేసి తీసుకోలే కదా. మరి అంటే లంచం మీరు ఓపెన్ గా తీసుకున్నారు. వాళ్ళు విరాళాలు కూలి చేసిన పనికి ఓపెన్ గా తీసుకున్నప్పుడు అది ఇస్తారండి. ఓపెన్ గా అకౌంట్, రేపు అకౌంట్ చూసుకోండి అక్కడ. అది యశోద హాస్పిటల్ అడగాల్సిన అవసరం ఉంది మీకు. తెలుసుకున్న వాళ్ళు తప్పు లేదు, యశోద హాస్పిటల్ అకౌంట్ ఉందా లేదా చూసుకోండి. ప్రజలు అడుగుతారు రవిగారు. సరే ఇప్పుడు దీని మీద పెద్దగా ప్రజలు కాదు, తీసుకునే వాడికి తప్పు లేదు, ఇచ్చేవాడు అకౌంట్ చూపిస్తున్నా లేదా కావాలి. ఇలాగా పర్సెంటేజ్ తీసుకున్నా కాదు, ఎక్కడ సాటుకు ముందే తీసుకున్నారు. మేము నేట్ గా తీసుకుంటాము. ఇష్యూ మాత్రం ప్రగతి నివేదన గురించే, ఓన్లీ గులాబీ కూలీ గురించే పార్టీకి బలోపేతం, పెద్ద ఎత్తున మద్దతు జరుగుతుందనే ఉద్దేశం. ఈ మాటలు స్టాప్ ధర్మారెడ్డి గారు అండ్ రవి గారు. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు విరాళాలు సేకరించుకొని ఉంటే బాగుండేది. దానికి కూలీ అని పేరు పెట్టి విరాళాలని కొంత వినోదంగా మార్చారు. రెండోది కూలీ. అవునండి, కూలీ పని చేసి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ కూడా చాలా హంగామాగా ఇంతకంటే చాలా భారీగా అభ్యర్థన చేశారు. వీళ్ళు కొత్త విద్య కనిపెట్టారు. ఇప్పుడు ఈ విద్యలో ఇప్పుడు లంచం లంచం అని పచ్చాలు రవి గారు అనొచ్చు, కానీ ఇలాంటి ఆరోపణలు కుంభకోణంలో కురుగుపోయినటువంటి నేపథ్యం ఈ పెద్ద పెద్ద పాలక పార్టీలకు ఉంది. టీఆర్ఎస్ అంతకంటే భిన్నంగా ఏమి లేదని వాళ్ళు నిరూపించుకున్నారు. ఎందుకంటే ఐస్ క్రీమ్ అమ్మితే 100,000 రూపాయలు ఎవరు ఇవ్వరని అందరికీ తెలుసు కాబట్టి. ఇందాక మనం మాట్లాడుకున్న కాంట్రాక్ట్ కార్మికులకు, ఆ మున్సిపల్ కార్మికులకు, అసలు తెలంగాణలో ఉపాధి హామీ బకాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజమైన కూలీలు ఎవరైనా ఉంటే వాళ్ళు, వాళ్ళ మీద మన కేసీఆర్ గారు ప్రీనరీలో లెటర్ కూడా పెట్టారు ఏమని, ఇది రైతులకు అనుసంధానం చేయాలని కూలీలు దొరకకుండా పోతున్నారని. నిజమైన కూలీల మీద నిజానికి ఏం సానుభూతికి అక్కడ మాట్లాడలేదు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్రజాస్వామిక అప్రజాస్వామిక విధానాలు మార్చుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, చేస్తుందా లేదా? టీడీపీ మిత్రులు ఇక్కడ ఎంత మాట్లాడినా కానీ ఇటు టీడీపీ అటు టీఆర్ఎస్ రెండు బీజేపీకి ప్రత్యక్ష పరోక్ష మిత్రులుగానే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ రాజకీయ వ్యూహం ఏంటో మనకు తెలియదు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఐక్యత ఇవన్నీ అంటే ప్రతిపక్షాల వైపు నుంచి జరిగేది ఏంటి? వామపక్షాలు సంఘాలు ఇప్పుడు ధర్నా చౌక్ రవి గారు ఎడ్యుకేషనలిస్ట్ రవి గారు మీరు ఇలా ఒక విద్యావేత్తగా మీరు చేసే కూలికి ఒకసారి రవి గారు వినాలి. మీరు ఈరోజు ఒకే ఒక పని చేసిన ఒక వారికి ఒక కూలి, మీరు భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవాల్సింది. చూడండి, ఇప్పుడు చేసే పని ఓపెన్ గా చేస్తూ ఈరోజు ఒకే పనికి ఒక వ్యక్తి చేస్తే 1,000 రూపాయలు ఉంటది కూలి. అదే వ్యక్తి కొంచెం భిన్నమైన వ్యక్తి చేసినప్పుడు 100,000 రూపాయలు కూడా ఉంటది. ఇంకొక వ్యక్తి చేసినప్పుడు 10 లక్షలు కూడా ఉంటది. అంటే ఈ రోజు కూలి కన్స్ట్రక్షన్ ఒక మేస్త్రి చేస్తారండి, మేస్త్రికి ఇంజనీర్ నిలబడి పని చెప్తే ఈ రోజు 100,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు మల్లురవి గారు ఇలా కూలి పని చేసేదానికి 100 రూపాయలు ఇస్తే చాలా అన్యాయం. థ్యాంక్ యూ ధర్మారెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ మల్లయ్య గారు. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.